చక్రి విషయంలో ఏం జరిగిందండి? ఆయన విషయంలో ఇప్పుడు కేసు పెండింగ్ ఉంది. వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో మీడియాలో అంతా వచ్చింది, మీరు చూశారు, అందరికీ తెలుసు. దాని అయితే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ పంపకం విషయంలో కేసు పెండింగ్ ఉంది. కాకపోతే వాళ్ళు సంప్రదింపులు ఫ్యామిలీ, మేమేం రికమెండ్ చేస్తామంటే ఇట్స్ ఆల్ ఇన్ ద ఫ్యామిలీ కాబట్టి మీరు కూర్చొని మాట్లాడుకొని ఒక అమికబుల్ సెటిల్మెంట్కి వస్తే బెటర్ అని మేము సూచించాం. కాబట్టి వాళ్ళు ఆ ప్రాసెస్లో ఉన్నారు. కానీ ఆ వివాదం జరుగుతున్న టైంలో సినీ పెద్దలు కొంతమంది రాజీ కుదర్చారు, అప్పుడు కొంత ఆమె తగ్గింది, తర్వాత మళ్ళీ ముందుకెందుకు వచ్చింది? రాజీ కుదర్చలేదు, రాజీ విఫలమైంది కాబట్టే కోర్టు బెట్లెక్కి. రాజీ జరిగితే ఇంకా కోర్టుకు రావాల్సిన అవసరం లేదు కదా. రాజీ జరగలేదు, ఆమెకు న్యాయం జరగలేదు. అంటే ఆ పరిష్కారం అనేది ఏదో సూచించారు, బట్ అది కార్యరూపం దాల్చలేదు. కాబట్టే తను కోర్టును ఆశ్రయించింది. ఆ కేసు ఇంకా నడుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో సెటిల్ చేసుకుంటే బాగుంటుందని సూచించాం. సో హోప్ఫుల్లీ అది సెటిల్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీ కేసుల గురించి పక్కన పెడితే, ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు నుంచి 3 కేసులు సంచలన కేసులు, సంచలన తీర్పులు వచ్చాయి. ఓకే, అది దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఒక సుప్రీంకోర్టు తీర్పుని ఎవరు వ్యతిరేకించట్లేదు, కానీ ఆ తీర్పు పూర్తిగా అర్థం చేసుకోలేదనే ఒక భావన జనంలో కనిపిస్తుంది. ముఖ్యంగా స్వలింగ సంపర్కం 377 తప్పు కాదన్నది ఒకటి, 497 అడల్టరీ అదొకటి, శబరిమలలో మహిళలు ప్రవేశం. అసలు ఈ 3 తీర్పులు సుప్రీంకోర్టు ఇచ్చిందంటే ఎందుకు ఇంత వివాదం అవుతుంది అనుకుంటున్నారండి? అంటే ప్రజలకి పూర్తిగా మెసేజ్ పోలేదని ఒకటి బేసిక్గా ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఏ కేసైనా పరిష్కారం ఎలా చేస్తుందంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫైనల్. సుప్రీంకోర్టు ఆ కాన్స్టిట్యూషన్లో సిటిజన్స్కి ఉన్నటువంటి రైట్స్, అవి కాన్స్టిట్యూషన్ సర్టెన్ రైట్స్ని గ్యారంటీ చేస్తూ ఉంటాయి. ఆ రైట్స్ యొక్క వయోలేషన్ ఏ రూపేణా జరిగినా అదే టచ్ స్టోన్ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది తప్ప నేను ఉపవాసాలు చేస్తున్నాను, దీక్షలు చేస్తున్నాను కాబట్టి నా ప్రాక్టీస్ కాన్స్టిట్యూషన్ కన్నా గొప్పది అని ఎవరైనా వాదిస్తే అది సుప్రీంకోర్టు ఒప్పుకో. కానీ శబరిమల అయ్యప్ప వ్యవహారం తీసుకున్నట్టు మహిళలు వెళ్ళడం ఉంది, వాళ్ళ భక్తుల మనోభావాలకి సుప్రీం ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు వాళ్ళకు ఒక బోర్డు ఉంది, శబరిమల ట్రావెల్ కోర్ట్, ఆ దేవాలయానికి ఒక బోర్డు ఉంది, అది దానికి ఒక చట్టబద్ధత ఉంది. అది ఒక చట్టం కింద ఏర్పడినటువంటి బోర్డు. ఇప్పుడు చట్టం కింద ఏర్పడినటువంటి బోర్డు చట్టాలు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్కి విరుద్ధంగా నువ్వు చట్టాలు చేస్తే మరి కోర్ట్స్ తప్పుపడతాయి కదా. ఇప్పుడు పలానా ఏజ్ గ్రూప్ యొక్క మహిళలు బికాజ్ ఆఫ్ బయాలజికల్ మెన్స్ట్రల్ సైకిల్ మీరు గుడిలోకి రావడానికి వీల్లేదు, దానికి ఏమైనా చట్టబద్ధత ఉందా? ప్రాక్టీస్ అది, దానికి చట్టబద్ధత ఏది? అందరూ రావచ్చునండి అక్కడ, అక్కడ ఏమి ఎక్సెప్షన్స్ లేవు. కానీ దశాబ్దాలుగా జరుగుతున్న ఆచారం కాబట్టి ఆచారాన్ని బ్రేక్ చేయడం కరెక్ట్ కాదు. అంటే అది మీరు ఆచారం బ్రేక్ అని అంటారు అందరూ, అది ఆచారము, అది బ్రేక్ అది మీ రికార్డ్స్ అన్ని చూస్తే వాళ్ళు కోర్టు ముందు సుప్రీంకోర్టు ముందు వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోయారు. ఇది టైమ్ ఇమ్మెమోరియల్ నుంచి ఇలాంటి ఆచారం జరుగుతుందని వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోయారు, దాన్ని డాక్యుమెంట్ చేయలేకపోయారు. కానీ అక్కడ భక్తులు దాదాపు 40 రోజులు దీక్షలో ఉండి పవిత్రమైన ప్రదేశం వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం, 3 నమ్మకాలు ఉంటాయి, వాళ్ళ మనోభావాలు ఉంటాయి, అటువంటి దాంట్లో సుప్రీంకోర్టు ఎంటర్ అయ్యే విధంగా పరిమితం. వాళ్ళ మనోభావాలు మాత్రమే ఆ యొక్క రిలీజియస్ డినామినేషన్నే చూడదు కదా సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏం చూస్తుంది? జనరల్గా కాన్స్టిట్యూషన్ పరంగా చూస్తుంది. ఇప్పుడు రైట్ టు ప్రాక్టీస్ రిలీజన్ Article 25లో ఉంది. సో ఎవరైనా రిలీజన్ ప్రాక్టీస్ చేయొచ్చు, అక్కడ ఆడ మగ అనే డిస్క్రిమినేషన్ లేదు. సో నువ్వు ఏదైనా చట్టం తీసుకొచ్చి అక్కడ నువ్వు డిస్క్రిమినేషన్ చేయడానికి నువ్వు ట్రై చేస్తే అది సుప్రీంకోర్టు విల్ స్ట్రైక్ డౌన్. అంటే నువ్వు చట్ట ప్రకారమే నడిపిస్తున్నావు కదా. అది నీ బోర్డు, యూఆర్ అడ్మినిస్ట్రింగ్ ద టెంపుల్ అండర్ ఏ పర్టిక్యులర్ బోర్డ్. ఆ బోర్డు ఒక చట్టంలో తయారు చేయబడింది, ఆ చట్టంలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. నువ్వు చట్టం తీసుకురా, మీరు ఒకవేళ ఇది అంతమంది మనోభావాలు దెబ్బతినే విధంగా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టం చేయకూడదు. ఒకవేళ చట్టంలో ఏదైనా పెడితే అది అంతమంది మనోభావాలు దెబ్బతింటుంది అంటే నువ్వు దాన్ని మార్పు చేసుకో, నీకు అధికారం ఉంది. నువ్వు కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయి అని అంటే సుప్రీంకోర్టు ఆబ్వియస్లీ నువ్వు డిస్క్రిమినేట్ చేస్తే స్ట్రైక్ డౌన్ చేసేస్తుంది సుప్రీంకోర్టు. ఎందుకంటే అది కాన్స్టిట్యూషన్ రైట్స్ ఏవైనా ఉన్నాయో వాటికి విరుద్ధంగా ఉంది అది.
కాబట్టి ఆ జడ్జిమెంట్ అలా ఉంటుంది. ఇప్పుడు ఆ జడ్జిమెంట్లో రివ్యూ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు తీసుకునే అవకాశం ఉంటుందా? తీసుకుంటారు లేదనేది మనం ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఏసి వాళ్ళు ప్రయత్నం చేయాలి మరి. దే షుడ్ కన్విన్స్ ద కోర్ట్. ఇప్పుడు యాజ్ టీస్గా ఇప్పుడు 5 మంది న్యాయమూర్తులు ఉన్నటువంటి ధర్మాసనం ఆ జడ్జిమెంట్ ఇచ్చింది. కేవలం బేసిక్ ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 ఇవి వయలేట్ అవుతున్నాయని చెప్పి ఆ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రిలీజియన్ ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు మన దేశంలో, అది కాన్స్టిట్యూషన్ చెప్తాను, కాన్స్టిట్యూషన్ రైట్ ఇస్తుంది. కానీ ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు అన్న ఆర్టికల్ 25 మెన్స్ట్రుయల్ సైకిల్లో ఉన్న ఆడవాళ్ళు రిలీజియన్ని లేకపోతే వర్షిప్ని వర్షిప్ ప్లేసెస్కి వెళ్ళకూడదు అనేటటువంటి ఒక ప్రాక్టీస్ని సపోర్ట్ చేయట్లే. కానీ 25 ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ శబరిమలలో ఇంప్లిమెంట్ కాలేదు, అంటే కోర్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుందా, లేదా అక్కడ మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయలేకపోతే? అంటే ప్రభుత్వం ఏమి మేము ఇంప్లిమెంట్ చేయము, మా జనాలందరూ ఒప్పుకోవట్లేదు, ఇక్కడ అందరి మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి మేము చేయమని చెప్పలేదే గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్. కానీ ఒక మహిళ కూడా లోపల వెంటర్ కదా. ట్రైంగ్ టు దే ఆర్ దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. అది మనం ఇట్ ఈస్ టూ అర్లీ, అంటే మనం ఇప్పుడు అది కంటెంప్ట్ అని చెప్పలేము. ఇట్స్ వీ కెనాట్ సే ఇట్స్ టూ అర్లీ టు సే. కొంతమంది సెక్సులు కావాలని సుప్రీంకోర్టు పేరుతో మా నెత్తి మీద బండ పెట్టారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. చూడండి, ఇప్పుడు రకరకాల వాయిసెస్ వస్తాయి. డెమోక్రటిక్ కంట్రీ, వాట్ ఎవర్ సుప్రీంకోర్టు సేస్ ఇస్ ద లా ఆఫ్ దిస్ ల్యాండ్. సో నీకు నచ్చకపోతే నువ్వు ఏమన్నా చెప్తావు, అది ఎట్లా కాదు ఇది ఎట్లా కాదు. జడ్జిమెంట్ చదువు, జడ్జిమెంట్ పూర్తిగా అర్థం చేసుకో. ఏ అంటే జడ్జిమెంట్ ఊరికి అట్లా ఇచ్చారు కదా, అన్నీ నిశితంగా పరిశీలించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని పెట్టి చెక్ చేసి ఈ ప్రాక్టీస్ కరెక్టా కాదా, డిస్క్రిమినేషన్ ఉందా లేదా, ఇది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని ఏమైనా వయోలేట్ చేస్తుందా లేదా, ఇవన్నీ చూశాకే ఇస్తారు. వీళ్ళకి నచ్చింది అని చెప్పి వాళ్ళకి ఇచ్చేయటం, వీళ్ళు బాధపడతారు ఈ సెక్షన్ వాళ్ళు బాధపడతారని చెప్పి ఇవ్వకపోవటం అలా ఉండదు. సో వాట్ ఎవర్ ది సుప్రీంకోర్టు డిసైడ్స్ దట్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. వీ కెనాట్ నేను డిబేట్ ఏదైతే జరుగుతుంది. అక్కడ ల్యాండ్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి ఒక జడ్జి ఒక ధర్మాసనం లా ఆఫ్ ద ల్యాండ్, లా ఆఫ్ ద ల్యాండ్ ఇంప్లిమెంట్ చేయడంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎంటైర్ మెషినరీ ఉంది అండ్ దే ఆర్ బౌండ్ టు ఇంప్లిమెంట్ ది లా పాస్డ్ బై ది సుప్రీంకోర్ట్.